మనకు ఈ పక్కనే ఇంకో వార్త ఉంది, ధర్నా చౌక్లో ధర్నాలు చేయవచ్చు, శాంతియుతంగా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వారు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. ఇక ఇప్పటిదాకా ఏంటంటే ఎవరు కూడా ధర్నా చేసుకోవద్దు అని, అసలు ధర్నా చౌక్నే మన కేసీఆర్ గారు దొర కేసీఆర్ ఎత్తేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఏదో కొద్దిగా పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అయితే ఏదున్నా అధికారపూర్వకంగా అనధికారపూర్వకంగా నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వతంత్రం ఏదైతే ఉందో వాక్ స్వతంత్రాన్ని పూర్తిగా అరించేయడం జరిగింది. అది అంటే అంతర్గతంగా కావచ్చు బహిరంగంగా కావచ్చు, కానీ ధర్నాలు అయితే చేసి తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధానం గత ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు మీరు ఆ ప్రయత్నం చేసుకోవచ్చు అని హైదరాబాద్ సిపి పోలీస్ కమిషనర్ ఎవరు మనకు శ్రీనివాసరెడ్డి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఆ వార్త ఇక్కడ ప్రచారం జరిగింది. నిజానికి ఇది గొప్ప పరిణామం, ఎందుకంటే వాళ్ళ నిరసన ఎంతో కార్మికులు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఇంకా ఆటో కార్మికులు కావచ్చు, మన కంపెనీలలో పనిచేసే కార్మికులు కావచ్చు, డైలీ వేజ్ కూలీలు కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులైన ఎవరైనా సరే తమ సమస్యలు పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు పలుసార్లు పై అధికారులకు అర్జీల ద్వారా ఇచ్చినప్పుడు అప్పుడు కూడా సమస్య పరిష్కారం కానప్పుడు మళ్ళీ ధర్నా ద్వారా నిరసన తెలిపే హక్కు అనేది ఒకటి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆచారం అనేది, ఆ సాంప్రదాయం అనేది కొనసాగుతూ వస్తుంది. అది మళ్ళీ మీరు ధర్నా చేసుకోవచ్చు, శాంతియుతంగా మీ సమస్యల పరిష్కారం దిశగా మీరు ధర్నాలు చేసుకోవచ్చు.